ఖమ్మం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జడ్పీఎస్ఎస్ పాండురంగాపురం హైస్కూల్ నందు టీఎస్టీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు మాంగ్యా నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఇసలావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పట్ల ఎనలేని కృషి పోరాటాలు చేస్తున్న ఏకైక గిరిజన ఉపాధ్యాయ సంఘం టీఎస్టీటీఎఫ్ అని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మా టీఎస్టీటీఎఫ్ సంఘం తరఫున మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో దాదాపుగా వేల పోస్టులు ఎంఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 456 పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ వేల మందికి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ అన్ని పాఠశాలల్లో ఈరోజు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎడ్జిటీలు కావచ్చు, అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్ల పేరుతో మరి కాలయాపన చేసుకుంటూ మరి పోతా ఉంది. కావున ఈ యొక్క విద్యా వ్యవస్థ గుణాత్మకమైన విద్య మన విద్యార్థులకు అందాలంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరతగతిన ట్రాన్స్ఫర్లు చేయాలి, దాంతోపాటు ప్రమోషన్లు కల్పించాలి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ యొక్క పరిస్థితి ఈరోజు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. మరి మానిటరింగ్ చేసే వ్యవస్థ లేకుండా ఈరోజు ఎంఏలోని కనుక మనం అపాయింట్ చేయకపోతే ఈ వ్యవస్థలో ఒక గుణాత్మకమైన విద్యను అందించే అవకాశం లేనందున మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మరి ఈ యొక్క చర్యను తీసుకోవాలని చెప్పేసి మా టీఎస్టీటీఎఫ్ సంఘం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా జీవో నెంబర్ 3 ప్లేస్ లో కొత్త జీవో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దాదాపు 12 నుంచి 19 నెలల జీతాలు కేజీబీవి రాక వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ శాలరీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకు చొరవ తీసుకోవట్లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పాండమిక్ సిచ్యువేషన్ కరోనాల ద్వారా తర్వాత పాఠశాలలు ఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు చేరడం ద్వారా మరి ఇవాళ ఈ పాండమిక్ సిచ్యువేషన్ని మీరు పకడ్బందీగా మరి నిబంధనలు పాటించాలని చెప్పేసి ఒకవైపు చెప్తూ మరి శుభ్రం చేసేటటువంటి వ్యక్తులు పాఠశాలని లేనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే మరి ఉపాధ్యాయులుగానే ఇవాళ మేము ఇబ్బంది పడతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో ప్రతి పాఠశాలలో గతంలో లేకనే స్కావెంజర్స్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ యొక్క కాస్ట్ పెరగకపోవడం వల్ల చాలామంది మరి మిడ్ డే మీల్స్ మరి వంటకం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళ విషయంలో కూడా చొరవ తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళ యొక్క మరి రేట్స్ ఏదైతే ఉందో పెంచిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ గురుకులాల్లో కానీ కేజీబీవీలో కానీ ఆయా మరి పాఠశాల పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అదేవిధంగా మరి పార్ట్ టైం ఎంప్లాయీస్ యొక్క జీవో నెంబర్ మరి అదైతే పిఆర్సీ జీవోని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఎస్సీఏహెచ్ఆర్ఏ రాష్ట్ర ప్రభుత్వం 40 నుంచి 50 వేల మంది పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి మరి ఎస్సీఏహెచ్ఆర్ఏ మరి పాత జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి చెప్పేస్తూ మరి దాని విషయంలో ఏదైతే పిఆర్సీ కమిటీ సిఫార్సు చేసిన దానికి అనుకూలమైనటువంటి జీవో ఇవ్వకపోవడానికి కూడా మేము తప్పుదు పడతా ఉన్నాం. ఇవాళ 40-50 వేల మంది ఎంప్లాయీస్ ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు.